హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 5వ తారీఖు 4/4/2021, ఈరోజు మా అమ్మాయి బర్త్డే అండి. అమ్మాయి పేరు ప్రణవీ. సో నెక్స్ట్ అన్విక్, అన్విక్ అనే బాబు బర్త్డే. వీరిద్దరికి హ్యాపీ హ్యాపీ బర్త్డే. సో ఫస్ట్ మనం కోవిత్ న్యూస్ విషయానికి వెళ్దాం. సో న్యూస్ కొంచెం ఫాస్ట్గాను షార్ట్గాను ఉంటుందండి ఈరోజు. ఫస్ట్ కోవిత్ న్యూస్ విషయానికి వెళ్తే, సాద్ అబ్దుల్లా ప్రాంతాలలో ఈ లోకల్ ఉంటారు కదండి, లోకల్ వాళ్ళు కర్ఫ్యూ టైంలో బయటకు వచ్చేసి గ్యాంగ్లుగా ఏర్పడి గొడవలు పడుతున్నారంటండి. వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి, లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ మనం అనుకున్నాం కదండి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి వీసా రెన్యూల్ కోసం ఒక న్యూస్ అప్డేట్ అవుతూ వస్తుందని చెప్పి, అయితే మనకి మానవ వనరుల శాఖ డైరెక్టర్ గారు స్పష్టం చేశారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి వీసా రెన్యూల్ చేయబోము అని చెప్పి. సో అయితే ఈ రూల్స్ ఎప్పటికప్పుడు వస్తుంటే మారుతున్నాయి కానీ, ఈ మేబీ ఈ రూల్ మారచ్చు. ఇప్పటికైతే స్పష్టం చేశారండి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి వీసా రెన్యూల్ చేయబోమని చెప్పి. సో నెక్స్ట్ మసీదులో పనిచేసే సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ వేయనున్నారు. నెక్స్ట్ అండి, కోవిత్లో కోడిగుడ్లు కొరత ఎక్కువగా ఉందంటండి. ఈ లోకల్ మార్కెట్లో కోడిగుడ్లు సంఖ్య బాగా తక్కువగా ఉందంట. నెక్స్ట్ అండి, బిదున్లు ఉంటారు కదా, ఈ బద్దు కోవైతీలు అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, కోవిత్ పాస్పోర్ట్ చేయించుకోవడం కోసం వీళ్ళు 3000 దినార్లు పైగా లంచం ఇచ్చారంట. సో ఒక డెలివరీ బాయ్ యాక్సిడెంట్ చేశారు చూడండి, ఫుడ్ హోటల్కి సంబంధించిన ఫుడ్ డెలివరీ బాయ్ అంటారు కదా, అతను యాక్సిడెంట్ చేశాడు చూసారా, పాపం అమ్మాయిని మొత్తం ఈడ్చుకుని వెళ్ళిపోయాడు ముందుకి. సో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అది. నెక్స్ట్ అండి, హవల్లీలో ఒక చోట నార్కోటిక్ డ్రగ్స్, లిక్విడ్ బాటిల్స్, అదే మన విస్కీ బాటిల్స్, సో 5400 దినాలు క్యాష్ పట్టుకున్నారండి అధికారులు. 60% వ్యాక్సిన్ వేసేస్తాము, రమదాన్ 10 రోజుల ముందే మొత్తం 60% వ్యాక్సిన్ వేసేస్తాం, కోవిడ్ని కంప్లీట్ చేస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. సో కోవిడ్లో రోజుకి 10 కేసులు వస్తున్నాయంటండి. ఈ యాక్సిడెంట్ అయిన కేసులు పలానా ఒక సైట్లో 10 కేసులు వస్తున్నాయి రోజుకి, అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది, ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయింది అని చెప్పి. సో నెక్స్ట్ అండి, కేసుల విషయానికి వస్తే, లెర్నింగ్ అరబికింది నా ఫేస్బుక్ పేజ్లో పెడతాను, మొత్తం ఆల్ గల్ఫ్ కేసు అన్ని పెడతానండి. సో నెక్స్ట్ సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే, జద్దా గవర్నేట్ దగ్గర ఈ మున్సిపాలిటీ సంబంధిత ఈ గవర్నేట్లు ఏవైతే ఉంటాయో వీటిలోని 98 కమర్షియల్ అవుట్లెట్స్ను మూసివేశారండి. కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్న ఈ సంస్థల వాళ్ళు కోవిడ్ రూల్స్ని ఏమాత్రం పాటించట్లేదని చెప్పి గవర్నమెంట్ వారు ఈ యొక్క అవుట్లెట్స్ అన్ని మూసివేశారు. సో సౌదీ బ్యాన్ చేసింది సర్వెంట్ మేడ్ అన్న పదాలను బ్యాన్ చేశారండి. వర్కర్స్ కోసం, రేపు ఏదన్నా జాబ్స్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తే సర్వెంటు మేడ్స్ అనే పదాలు వాడకూడదని చెప్పి ఈ పదాలను బ్యాన్ చేసింది సౌదీ. సో హోలీ పవిత్ర కాబాలో ఈ సీజనల్ మెయింటెనెన్స్ జరుగుతుందండి, రాబోయే రమదాన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక ముఖ్యమైన అప్డేట్ అండి, సౌదీ యొక్క లేబర్ మార్కెట్ నుండి 129,000 మంది అజ్నబీలు వెళ్ళిపోయారు. సౌదీ నుండి 129,000 మంది ఎక్స్పర్ట్స్ వెళ్ళిపోయారండి ఉద్యోగాలు వదిలేసి. అయితే ఇదే క్రమంలో 74,000 మంది సౌదీ వాళ్ళకి ఉద్యోగాలు కూడా దొరికాయి. చూడండి పాయింట్, 74,000 మంది సౌదీ వాళ్ళకి ఉద్యోగాలు కూడా దొరికాయండి. ఎంతమంది ఎక్స్పర్ట్స్ వెళ్ళిపోయారు, లోకల్ వాళ్ళు జాబులు జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట సౌదేశం చేస్తున్నారు కదా, సో రాబోయే రోజుల్లో అన్ని జాబ్ పెద్ద పెద్ద జాబ్స్ అన్నీ వెళ్ళే రికవర్ చేస్తారు. సో కేసుల విషయానికి వస్తే డిస్ప్లే చేస్తాను, లేదైతే నా ఫేస్బుక్ పేజ్లో పెడతాను. నెక్స్ట్ యూఏ వెళ్దాం. యూఏ విషయానికి వెళ్తండి, నైఫ్ రోడ్లో ఒక బట్టల దుకాణంలో అనమాట, ఒక ఓనర్ పనిచేసే అబ్బాయికి శాలరీ ఇవ్వట్లేదు చాలా రోజుల నుండి. అయితే అతను వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, రెన్యూల్ చేయలేదు, మొత్తం వీసా ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇతను ఇంకా చేసేది లేక ఆ షాప్లో దొంగతనం చేద్దామని ట్రై చేశాడు. షాప్లో కూడా ఏం దొరకలేదని చివరకు కోపం వచ్చి షాప్ అంతా నిప్పెట్టేసి సెటర్స్ వచ్చాడు అనమాట. అయితే మొత్తం ఒక మిలియన్ దిరమ్స్ ఒక విలువైన ఈ బట్టలు మొత్తం అన్ని కాలిపోయాయంటండి. నష్టం జరిగిందంట, సీసీటీవీలో రికార్డ్ అయింది ఇది. నెక్స్ట్ ఆన్లైన్ మోసాలు చేస్తే, ఆన్లైన్లో చూడండి మీకు లాటరీ తగిలిందను, మీ బ్యాంక్ నెంబర్ చెప్పను, ఈ అప్డేట్ చేస్తామని చెప్పి ఇటువంటి మోసాలు చేసి అకౌంట్లో డబ్బులు దోచే వాళ్ళని పట్టుకుంటే కనుక వాళ్ళకి 1 మిలియన్ దిరమ్స్ ఫైన్గా వేస్తారంటండి. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న కొందరు అరెస్ట్ చేశారు యూఏలో. సో ఫుజీరాలో మిస్ అయిన 3 హ్యాకర్స్ అండి, ఈ కొండలో గుట్లెక్కుతారు వాళ్ళని అధికారులు కాబట్టి రిస్క్ చేసి కాపాడారండి. సో అబుదాబి మున్సిపాలిటీ సస్పెండ్ చేసింది, ఈ రమదాన్ టైంలో టెంట్లు వేస్తారు కదా, టెంట్లు వేసి
ఇఫ్తార్ మీల్ పంచిపెడతారు కదండి, ఇవి క్యాష్ సస్పెండ్ చేశారు అబుదాబీలో. నెక్స్ట్ అండి, రమదాన్ టైంలో హోటల్ వాళ్ళకి సేఫ్టీ రూల్స్ కూడా ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఫుడ్ ప్రైసెస్ చెక్ చేస్తున్నారండి, ఈ రమదాన్ టైంలో ఫుడ్ ప్రైసెస్ ఏమైనా పెంచి అమ్ముతున్నారని చెప్పి అధికారులు ఎక్కడికెక్కడ అన్ని మార్ట్స్లో ప్రతి చోట చెక్ చేస్తున్నారండి. సో కేసులు నేను డిస్క్లోజ్ చేస్తాను లేదా నా ఫేస్బుక్ పేజ్లో పెడతాను. నెక్స్ట్ ఒమన్ వెళ్దాం. ఒమన్ విషయానికి వెళ్తే జనం ఎక్కువగా గుమ్ముకూడకూడదు, ఎక్కువగా జనం వచ్చి ఒక చోట గ్యాదర్ అవ్వకూడదని చెప్పి చర్చిల్ని, హిందూ దేవాలయాల్ని మూసివేశారండి. ఫర్దర్ నోటీస్ వచ్చే వరకు ఒమన్లో చర్చిలు, హిందూ దేవాలయాలు బంద్లో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ అండి, వీక్లీ రిపోర్ట్ చూడండి, ఏ గవర్నరేట్లో ఎంతమందికి వ్యాక్సిన్ వేశారని చెప్పి ఒక వీక్లీ రిపోర్టు, రిపోర్ట్ మీరు చూసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అండి, బౌసర్లో కార్లలో అగ్ని ప్రమాదం జరిగిందండి. ప్రమాదం దేని కారణం అంటే తెలియదు కానీ మొత్తం చుట్టుపక్కల ఉన్న కార్లన్నీ కాలిపోయి, కాకపోతే మనుషులకి ఎటువంటి అపాయం జరగలేదు కానీ కార్లు మాత్రం కాలిపోయాయి. సో ఎంఓహెచ్ వారు ముసాండంలో వ్యాక్సినేషన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ బౌసర్లో బ్లడ్ బ్యాంకులు అండి, ఏ పాజిటివ్ బ్లడ్ కావాలంట, ఏ పాజిటివ్ బ్లడ్ బాగా అర్జెంట్ అని చెప్పి తెలియజేశారు. సో రమదాన్ టైంలో వర్కింగ్ అవర్స్ అనౌన్స్ చేశారు, ఒమన్లో రమదాన్ టైంలో వర్కింగ్ అవర్స్ అనౌన్స్ చేశారండి. మార్నింగ్ 9 నుండి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే, మార్నింగ్ 9 నుండి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే వర్కింగ్ అవర్స్ అండి రమదాన్ టైంలో. ఓకేనా బాబు? కేసులు ఎట్టండి బాబు, ఒమన్లో 1,117 కేసులు, 1,117 కేసులు ఈరోజు, 862 మంది రికవర్ అయ్యారు, 10 మంది చనిపోయారు, 10 మంది బాబోయ్. నెక్స్ట్ బెహ్రెయిన్ వెళ్దాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే వ్యాధితో పోరాడుతున్న వ్యక్తులకి ఇంకా చాలామందికి టీకాలు వేయలేదంట. 86 సంవత్సరాలు ఒక బెహ్రెయిన్ మహిళ, 76 సంవత్సరాలు ఒక బెహ్రెయిన్ వ్యక్తి వ్యాధి కారణంగా చనిపోయారండి. సుర్రా కౌన్సిల్లో ఈ క్లీనింగ్ కోసం లోకల్ వాళ్ళు కంప్లైంట్ చేశారండి మున్సిపాలిటీ పైన, ఈ సరిగా క్లీన్ చేయట్లేదని చెప్పి. సీగల్ పక్షులు ఉంటాయి కదా సముద్ర రోడ్డుకు వస్తాయి కదా, సీగల్ పక్షుల్ని కుక్కలు ఎక్కువగా చంపేస్తున్నాయంటండి బెహ్రెయిన్లో. 99% వ్యాక్సిన్ వేయించుకోలేని వాళ్ళే ఇన్ఫెక్ట్ అవుతున్నారండి బెహ్రెయిన్లో, ఒక సర్వే ప్రకారం తెలిసింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రతి చోట చెక్కింగ్ చేస్తున్నారు, మార్ట్స్లో, షాపుల్లో, అన్ని చోట అనమాట. ఈ రమదాన్ టైంలో ఫుడ్ ప్రైజెస్ అనేవి పెంచి అమ్ముతున్నారని చెప్పి చెక్ చేస్తున్నారండి. 1,047 కేసులు నమోదయ్యాయి, 852 మంది రికవర్ అయ్యారు, ప్రతి చోట 1,000 కేసులు. నెక్స్ట్ ఖతార్ వెళ్దాం. ఖతార్ విషయానికి వెళ్తే ఖతారీ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 13 నుండి రమదాన్ స్టార్ట్ అవుతుందంటండి. సో ప్రైవేట్ హాస్పిటల్లోనే పీసీఆర్ చేయించుకోవాలి, ఎవరైతే ఇండియా వెళ్ళాలనుకుంటున్నారో ఖతర్ నుండి మీరు పీసీఆర్ సర్టిఫికేట్ తీసుకోవాలండి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలండి. గవర్నమెంట్ హాస్పిటల్లో పీసీఆర్ టెస్టులు ఆపేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ అండి, యూసఫ్ అల్ ముస్లిమానీ గారు హమద్ జనరల్ హాస్పిటల్ డైరెక్టర్ అండి ఈయన. 80% మందికి వ్యాక్సినేషన్ అయిపోతేనే ఖతర్కి కోవిడ్కి రివర్స్ కౌంటర్ స్టార్ట్ అవుతుందని తెలియజేశారండి యూసఫ్ అల్ ముస్లిమాని గారు. సో వాతావరణ డిపార్ట్మెంట్ వారు సముద్రం చాలా రఫ్గా ఉంటుంది, కెరటాలు బాగా పైకి లేస్తాయని తెలియజేశారు. సో 3 లక్షల పైగా చెట్లు నాటుతున్నారండి ఖతర్లో, పార్కుల్లోని బయట అవుట్లెట్స్ అన్ని చోట 3 లక్షల పైగా చెట్లు నాటుతున్నారు ఖతర్లో. సో కోవిడ్ హాస్పిటల్లో విజిటర్స్కి నాట్ అలౌడ్, కోవిడ్ హాస్పిటల్లో విజిట్ చేయడానికి నాట్ అలౌడ్ అంటండి. కేసులు నేను లర్నింగ్ అర్పిదు నా ఫేస్బుక్ పేజ్లో పెడతాను. నెక్స్ట్ మనం జనరల్ విషయాలకు వెళ్దామండి. జనరల్ విషయాలకు వెళ్తే 24 గంటల్లో 1,03,558 కేసులు నమోదయ్యాయండి. ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కూడా ఇన్ని కేసులు నమోదవ్వలేదు, సెకండ్ టైం చూడండి ఇన్ని కేసులు నమోదవుతున్నాయో. మొత్తం కేసుల విషయానికి వెళ్తే 1,25,89,067 కేసులు నమోదయ్యాయి, 1,16,82,136 మంది రికవర్ అయ్యారు, 1,65,101 మంది వ్యాధి కారణంగా చనిపోయారండి ఇండియాలో. సో ఫ్రెండ్స్, షేర్ మార్కెట్ విషయానికి వెళ్తే సేల్ కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుందండి. కొంచెం ఇది లాంగ్ టర్మ్ కోసం ఎక్వైర్ చేయండి, షార్ట్ టర్మ్లో కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బై బై.